ఒకసారి గురు శిష్యులిద్దరూ సముద్ర తీరంలో అలాగా నడుచుకుంటూ వెళ్తున్నారు చల్లటి గాలి కావటంతో అలాగా సముద్రం వైపు చూసుకుంటూ వెళుతున్నారు దూరంగా ఒక ఓడ వీళ్ళకి కనిపిస్తుంది అకస్మాత్తుగా వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది సముద్రంలో అలలు ఊవెత్తున లేచాయి గురు శిష్యులు ఆశ్చర్యంగా చూస్తుండగానే ఆ ఓడ సముద్రంలో ములిగిపోయింది అయ్యో అందులో ఎందరు ప్రయాణిస్తున్నారో కదా ఎంతమంది ప్రాణాలు పోయాయో తెలీదు అంతలోనే వాతావరణము మళ్ళీ మామూలు స్థితికి కూడా వచ్చేస్తుంది ఇదంతా చూస్తున్న శిష్యుడికి దుఃఖం ఆగలేదు గురువుగారు ఏంటి విపత్తు పాపం కదా ఒక్కసారి ఇంతమంది చనిపోయారేంటి అన్నాడు ఏం చెప్పను చేసిన పాపాల ఫలితం అని అన్నారు శిష్యులు అందరూ పాపాత్ములేనా అని అన్నాడు శిష్యుడు గురువుతో దానికి గురువుగారు సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయారు ఇద్దరు ఆశ్రమానికి చేరారు శిష్యుడు ఆ సంగతి మర్చిపోయాడు కూడా మరుసటి రోజు యథాప్రకారం గురు శిష్యులు సముద్ర తీరాన నడుస్తున్నారు శిష్యుడికి అందమైన శంఖం కనిపించింది ఆనందంగా చేతిలోకి తీసుకున్నాడు అంతలోనే ఆ శంఖంలో ఉన్న జీవిని తినేందుకు చీమలు ఓళ్ళని ఆ శంఖల్లో ఉన్నాయి ఒక చీమ వచ్చి శిష్యుడి చేతి మీద కుట్టింది చురుక్కు మనటంతో శంఖాన్ని గబుక్కున సముద్రంలోకి విసిరేస్తాడు శిష్యుడు ఎన్ని చీమలు కుట్టాయి నీకు అంటూ గురువుగారు ఇది గమనించి అడుగుతారు ఏమీ లేదు ఒక్క చీమే కుట్టింది గురువుగారు అంటాడు శిష్యుడు ఇప్పుడు అర్థమైందా నీకు ఒక్క చీమ కుడితేనే శంఖంతో పాటు ఆ లోపటుండే జీవిని అందులో ఉండొచ్చి చీమలని అన్నీ కూడా ఒక్కసారిగా సముద్రంలోకి విసిరేసావు కదా అని చెప్పి గురువుగారు అడుగుతారు శిష్యుణ్ణి అర్థమైంది గురువుగారు మనం మంచిగా ఉన్నంతలో చాలదు చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి వాళ్ళు అయ్యి ఉండాలి అంటూ శిష్యుడు గురువుగారికి నమస్కరిస్తాడు ఇది చదివాక మనకి అర్థమైంది ఏంటి సత్సంగం అంటే సరిపోదు మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మన స్నేహితులు కూడా మంచువాళ్లే వాళ్ళే ఉండాలని చెప్పి ఈ కథ యొక్క అర్థం ఇంకోసారి ఇంకో కథ విందాము